కరెక్ట్ గా అవగాహన లేకపోవడం తోటి వాళ్ళు అప్లై చేసుకోలేకపోతారు. సో ఈ నెక్స్ట్ వన్ ఇయర్ లో అవర్ ఫోకస్ షుడ్ బి వి ట్రై టు రీచ్ టు ద సిటిజన్స్ అండ్ ఆస్కింగ్ దెం టు అప్లై యాజ్ పర్ ద మాడ్యూల్స్ అండ్ మనమే దగ్గరుండి అప్లై చేయించి క్లియర్ చేయించాల్సిన బాధ్యత. అందులో మేజర్ గా ఫస్ట్ ఇంతకు ముందు ఎలా రూపీలు ఆ టైంలో చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల పార్ట్ బి లో పెట్టిన అంశాలు చాలా వరకు ఈ సంవత్సర కాలంలో వాటిని క్లియర్ చేస్తాం. పని చేశారు అందరూ టైం కి చేశారు కాబట్టి ఆ మాట సార్ అనగలిగారు. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ మై ఇన్స్టిట్యూట్ ఐ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆల్ గోస్ టు అట్లానే నిన్నటితోటి ఒక కంప్లీట్ 365 వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టెండెన్సీ 24 అవర్స్ దాటిన టెండెన్సీ ఏమి ఉండకూడదు అన్నాము. దాని ద్వారా నేను మీటింగ్ పెట్టాను. చాలా మంది మీరు అందరు కూడా రిపోర్ట్స్ పంపించడము దాంతో మనం నైట్ కూడా క్లియర్ చేశాం. సో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ధరణి వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి ఏంటి అంటే ఎవరెవరైతే పొరపాటున మిస్టేక్స్ పడిపోయినాయో పిఓపి కావచ్చు లేదా జిఎల్ఎం ఇతర టెక్నికల్ రీజన్స్ వల్ల ఎండింగ్ ఉండిపోయినాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి గ్రామాల వారీగా ఏ ఏ గ్రామాల్లో ఎక్కున్నాయి ఐడెంటిఫై చేయడం, గ్రామాల వారీగా క్యాంపు పెట్టి వాళ్ళతో అప్లై చేయించి క్లియర్ చేయడం. ఈ అప్లై చేయించి క్లియర్ చేయడం వల్ల మన వర్క్ లోడ్ పెరుగుతుంది. కానీ ఆ రైతుకి ఏదైనా అవసరం ఉన్న నాడు భూమి అమ్ముకోవాలన్నా లేదా ఇంకేతరత్ర అవసరాల కోసం ఆ భూమిని వాడుకోవాలి అని అన్నప్పుడు ఆ రోజు చూస్తారు ధర మీద. అప్పుడు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు టైం క్లియర్ కాలేకపోతే వాళ్ళకు అవసరం అవసరానికి ఈ పర్టికులర్ భూమి కానీ అదే అందకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనమందరం క్యాంప్ మోడ్ గా పిఓటీ కేసెస్ కావచ్చు లేదా ఇతరత్ర మాడ్యూల్స్ ఇంకా రకరకాల మాడ్యూల్స్ ఈ నెక్స్ట్ వన్ ఇయర్ లో కూడా వస్తాయి. దట్ షుడ్ బి అవర్ ఛాలెంజ్. సో మీరు కూడా మాక్సిమం 24 అవర్స్ లేదా కొన్ని ఇష్యూస్ కొన్ని కోర్ట్ ఇష్యూస్ కొన్ని కాంప్లికేటెడ్ ఉండేవి కొంత టైం 1-2 డేస్ టైం తీసుకున్నా కానీ ప్రాపర్ గా వెరిఫై చేసి ప్రాపర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు క్లియర్ దేమ్ ఆల్. అండ్ మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ మ్యూటేషన్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఏ మాడ్యూల్స్ అయినా కానీ దే నీడ్ నాట్ అప్రోచ్ ఎనీ ఆఫీస్ ఎక్సెప్టింగ్ ఫర్ బయోమెట్రిక్ ఫర్ దిస్ మ్యూటేషన్స్ ఆల్ మెయిన్లీ ఫర్ మ్యూటేషన్స్. మిగతా వాటికి జస్ట్ ఇఫ్ దే గో టు మీ సేవ లేదా సిటిజన్ చాలా వరకు సిటిజన్స్ లాగిన్స్ నుంచి కూడా డైరెక్ట్ గా చేసుకునే అవకాశం. దాని ద్వారా ఏంటి అని అంటే ట్యాంపర్ ప్రూఫ్, సిటిజన్ ఫ్రెండ్లీ, నో డిస్క్రిషన్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో మీ రిపోర్ట్స్ అన్ని పంపించడంలో ఎప్పటికప్పుడు పంపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేజర్ గా సిఎస్ గారు కూడా ప్రతిరోజు మార్నింగే టైంకి మీరు స్లాట్ మీ తహసీల్దార్స్ కావచ్చు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు టైంకి వచ్చారా లేదా అన్నది ఎందుకు మానిటర్ చేస్తున్నారు అని అంటే సిటిజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హిస్ ఆర్ హర్ టైం షుడ్ నాట్ బి వేస్టెడ్. వాళ్ళ స్లాట్ మనం ఇచ్చిందే ఆ స్లాట్ లో వాళ్ళు వస్తారు. సో వాళ్ళు రాకంటే ముందే లేదా స్లాట్స్ స్టార్ట్ అవ్వకంటే ముందే ఎస్ఎల్ఆర్స్ ఆపరేటర్స్ ఆన్ టైం ఉంటే కనుక ఈజీ అవుతుంది, వాళ్ళు కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని పోతారన్న ఉద్దేశంతో మీరందరూ కూడా అందుబాటులో ఉన్నారా లేదా అని చూస్తా ఉన్నాం. అండ్ చాలా మంది మీరు ఇంకోటి కూడా చెప్తాం ఈ సంవత్సరంలో ఎవరైనా ఏ రోజైనా ఏ వ్యక్తిగా కారణం కావచ్చు.